మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్లోని కొత్త చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేప పిల్లలను చెరువులో వదిలారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొత్త చెరువు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కొత్త చెరువును టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో ఇక్కడ బోట్ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కొత్త చెరువు నిండింది. ఒకప్పుడు ఈ నీళ్ళతోనే మహబూబ్నగర్ టోటల్ టౌన్ అంతా నీళ్ళు లాగేది. గత 30 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు. ఇవాళ అదృష్టవశాత్ చెరువు నిండింది. మొన్న పోయిన సంవత్సరం కూడా చెరువు దాదాపు 1.5 కోట్లతో మరమ్మతులు చేయించాం. అద్భుతమైన దృశ్యం ఇది. దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తాం. ఇందులో చేప పిల్లలను కూడా ఇవాళ వదిలినాం. రేపు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ చేప పిల్లలను కూడా 40-50 వేల వరకు చేప పిల్లలను కూడా వదులుతాం. చేప పిల్లలే కాదు, మా మత్స్యకార్మికులకు మా మధుర సోదరులు కూడా చెప్పినాం. ఇప్పుడే రొయ్యల పెంపకం కూడా దృష్టి పెట్టండి, రొయ్యల పెంపకం మీద చేద్దాం. దీని మీద ఒక 50 కుటుంబాలు మంచిగా బతుకొచ్చని చెప్పడం జరిగింది. ఈ 10-15 రోజులలో మా మత్స్యకారికులకు బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫైడల్ బోట్లు, ఒక పెద్ద బోట్ కూడా ఏర్పాటు చేసి మా మడుగు చంద్ర మా సాయన్న గారు చెప్పిన లోపల మంచి ప్లేస్ ఉందని మా చిన్నయ్య గారు ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్లో కూడా చిన్నగా పర్యాటకులు పోయి ఆడ కూర్చునేటట్టు కూడా ఏర్పాటు చేయిస్తాం. తొందరలోనే బోట్ వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసిన తర్వాత దాన్ని అక్కడ కూడా చిన్న రెస్టారెంట్ మాదిరిగా ఆడ పోయి బోట్లో పోయి ఇట్లా చేదాగి వచ్చినట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఇక ఈ నీళ్ళు ప్రతి సంవత్సరం కొద్దిగా పరిచయం పడ్డా కూడా ఈ నీళ్ళు ఇట్లాగే ఉంటాయి. నీళ్ళు వాడడం కనుక పగడబందుకే నీళ్ళు ఇట్లా ఉంటాయి. దీని మీద మా చుట్టుముట్టు ఏరియాలో మా పక్కల కొత్తగంజోలు కానీ మా దీని మీద సంఘం ఉంది. మా సంఘం వాళ్ళు ఆ పెద్ద మనుషులు ఎట్లా చేస్తే అట్లా మా సంఘం పెద్ద మనుషులకే బోట్లు ఏర్పాటు ఇస్తాము, చేపలు ఇస్తాము, రొయ్యలు ఇస్తాం. వాళ్ళు ఏమడితే సాయం చేస్తాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బతుకుదేరు మీద ఆధారపడిన ఇది ఇవాళ ఇప్పుడే చెరువు నిండినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పర్యాటక ప్రాంతం కూడా చేస్తుంది దీన్ని.